అన్నా హరీష్రావు గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు, రెండు గుంటల భూమి ఉన్న వ్యక్తికి 200 ఆసామికి యుద్ధం జరగబోతోందని చెప్పేసి అన్నారు. దీని గురించి ఏం చెప్తారన్నా మీరు? అన్నా హరీష్రావు అనే మనిషి చోరు అని చెప్పినా మళ్ళీ చెప్తున్నా, తప్పులకు మరో రూపం హరీష్రావు, అబద్ధాలకు మరో రూపం హరీష్రావు, మోసాలకు మరో రూపం హరీష్రావు. అన్ని బ్రోకర్ మాటలు మాట్లాడతాడు హరీష్రావు గారు. ఆయన కొంత క్రెడిబిలిటీ ఉండే, ఆయన అంటే కొంత ఇష్టం ఉండే, ఎప్పుడు హుజరాబాదులకు ఎంట్రీ కాక ముందుకు, కానీ వాళ్ళ సమాజం మొత్తం ఊంచుతారు, సమాజం మొత్తం కూడా చేస్తారు. రెండు గుంటలు అనేది అనడానికి సిగ్గెందుకు లేదు? మీ ఏజెండే అబద్ధాల ఏజెండా, మీ ఏజెండే మోసాల ఏజెండా. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉండాలి మీరు, ఇక మీ జీవితం మొత్తం మోసాలరా అవి. నువ్వు చూడొచ్చనా, రెండు గుంటలు రెండు గుంటలు 10 గుంటలు పెట్టుకొని వీణ వంకలనేమో పెద్ద ఇల్లు కడుతుండన్నా, పెద్ద ఇల్లు కడుతుండు 10 గుంటలు పెట్టుకొని. ఇలా ఎన్నికల అఫిడవిట్లో అన్ని చూపెట్టారు కదా, మీ భర్త అంతా భయపడిందిగా. ఆయన మాట్లాడతారు కొంత బాలకసుమ అని చెప్తాడు. ఏమని చెప్తాడు? నేను కోల వేల కోట్లు ఉన్నటువంటి మన వివేక్ మీద గెలిచిన, నాకు మీద 100 కేసులు ఉండును, 100 డబ్బులు ఉన్న మీద గెలిచిన అని చెప్తాడు. నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ నేను ఒక విషయం చెప్తా. విషయంలో మీ యజమాని కేసీఆర్ గారు నీ జీవితాంతం కాకాగారి, ఎవరైతే గుడిసెల కాక ఉన్నారో వారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని జీవితాంతం ఆ కాక కుటుంబానికి సేవ చేసుకోవాలి. ఎందుకంటే 2001లో పాట పెడితే 2004లో ఈ పాటని పట్టించుకునే నాదుడే లేడు. అలాంటి సమయంలో ఈ కాకాగారు వెళ్ళి సోనియానమ్మని ఒప్పించి, దీనికి డీజిల్ డబ్బులు లేకుండా, ఈయనకు డీజిల్ డబ్బులు లేకుండా కూడా సోనియామ్మని ఒప్పించి డీజిల్ డబ్బులు ఇప్పించి 40 ఫండ్ ఇప్పించి పార్టీని ఇలా బతికేటట్టు చేసిన గొప్ప చరిత్ర కాకాగారిది. అలాంటి కాకా మీద 100 కేసులను ఉన్న నేను 100 కోట్లను మీద గెలిచిన సెంటిమెంటరా గెలిచారు. ఏం చేసిండు సుమ్మను? పెద్దపల్లికి పోలేని పరిస్థితి అన్న, పోతే వాళ్ళు ఏడ కర్రు కాల్చి వాత పెడతారని పరిస్థితి. చెన్నూరు నియోజకవర్గానికి పోయిండు, మళ్ళా ఇదే సెంటిమెంట్తో చెన్నూరు నియోజకవర్గానికి పోయిండు. నేను ఎన్ని గప్పాలు కొడుతుండ్రు కన్నా, ఎవరైతే మన బీసీల మీద ఎస్సీల మీద ఉన్న వాళ్ళ మీద పోటీ చేస్తున్నాను, కానీ ఓ రాహుల్ ఉన్న మీద టికెట్ తీసుకోలేకపోయింది ఎందుకన్నా సుమన్? ఆడ దళితుడే కదా పోటీ చేసేది, ఆ దళితుని టికెట్ అన్యాయం చేసి ఈయన లాక్కునే కదా తప్ప వేరే అగ్రకులాల మీద లాక్కోలేదు ఎందుకన్నా? ఇక్కడ బీసీ కాబట్టి బీసీ వాళ్ళని అన్యాయం చేసి బీసీల మీదనే చేయాలి. ఇవన్నీ వాళ్ళన్నీ బ్రోకర్ మాటలు అన్నా, వాస్తవాలు చెప్పేది వేరే ఉంటుంది, లోపల జరిగేది వేరే ఉంటుంది. వాస్తవంగా హరీష్రావే ఇండైరెక్ట్గా రాజేంద్రని గెలిపించుకోవాలని ఉంది, ఎందుకంటే ఆయనకి ఇంతో ఇంత గౌరవం రాజేంద్రన్న వల్లే వచ్చింది. నేను ఇంకో విషయం కూడా చెప్తా, ఈడ హరీష్రావుకి నేను ఒక విషయం చెప్తున్నా. హరీష్రావు అనేట ఆయన మామ చాటు లీడర్, మామ నడ్డం పెట్టుకొని లీడర్ అయ్యండు, మామ బీడీ కట్టలు బీడీ తాగిన ఫోటోలు నడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అయ్యండు, మంత్రి అయ్యండు. 2004 కంటే ముందు సిద్దిపేట అనేది కంచుకోట, ఎవరికి? కల్వకుంట్ల వాళ్ళకి. ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని నుంచి నువ్వు లాక్కున్నావు సిద్దిపేటని. కానీ 2004 దాకా ఇక్కడ ఎవరు తెలియదు, సర్పంచులు తెలియదు, జెడ్పీటీసీలు తెలియదు, ఎవరు కూడా ఒకరికొకరు లేదు, అందరినీ కూడా ఏకం చేసుకొని ఎమ్మెల్యే గెలిచినటువంటి గొప్ప చరిత్ర ఆ రోజు కమలాపూర్, ఆ రోజు కమలాపూర్ నియోజకవర్గం అనుకుంటుంది. ఆ నియోజకవర్గం గెలిపించుకున్న చరిత్ర రాజేందర్ అనేది అందరిని ఏకం చేసి, నీ చరిత్ర ఏంది హరీష్రావు గారు, నువ్వు మామను అడ్డం పెట్టుకుని లీడర్ అయినవు, మామను వెన్నుపోటు పెడిచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాడ సీఎం పదవి పొందాలి, 100 కోట్లు తెచ్చుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ రాజేందర్ అన్న ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై 2004లో ఎవరు లేకుండా అందరు కలుపుకొని ఎమ్మెల్యే అయ్యండు, అందరితో అందరిని ప్రజల మద్దతుతో తెలంగాణ తీసుకొచ్చిండు, ప్రజల మద్దతునే ఉన్నాడు. నువ్వు మామను అడ్డం పెట్టుకొని మామను బ్లాక్మెయిల్ చేసి మామని ఈరోజు కూడా వెన్నుపోటు పొడవాలని చూసిన గొప్ప చరిత్ర హరీష్రావుకి దక్కిందన్న. నీ మామ లేకపోతే నువ్వు లీడరే కాదు. రాజేంద్ర అన్నకు ఎవ్వరు లేరు. రాజేంద్ర అన్న అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈ విషయాలకు ఎన్ని వదిలిపెట్టి నేను గొప్ప లీడర్ని, ట్రిబుల్ షూటర్ని, మామ మామ మన ఆయన కూడా, మన ఆయన మా మామ పెద్ద లీడర్ అయితే నేను కూడా ఎదిగిన ఇప్పటికీ, అర్థమైందా? అది ఈజీ కదా. మా ఇప్పుడు మాకు ఎవరు లేకుండా, పొలిటికల్ లేకుండా, డబ్బులు లేకుండా మీ మీద ఉన్నాం కదా, నీలాగా బ్లాక్ మెయిలింగ్ మాకు రాదు కదా. ఇది హరీష్రావు అనే దొంగ అందరిని మోసం చేస్తాడు. ఏం చేస్తుండు, జిఎస్టీ కౌన్సిల్ సమావేశానికి పోయామా, అక్కడ జిఎస్టీలోకి పెట్రోల్ ధరలు దేవద్దు, డీజిల్ ధరలు దేవద్దు అంటాడు. ఈడనో డీజిల్ ధరలు ఎక్కువైనాయి, పెట్రోల్ ధరలు ఎక్కువైనాయి మోడీ ప్రభుత్వం వల్లనే అంటాడు. మరి నీ ఇప్పుడు ఎవరు ఈడ తీసుకున్న డబ్బులు ఎవరి, ఇక్కడ నువ్వు దొబ్బుతున్నావు ఎవరి అనుకుంటున్నావు? మరి పెట్రోల్ నుంచి నువ్వు తీసుకున్న రేటు కూడా చెప్పాలి కదా, రాష్ట్ర వాటా తీసుకున్నప్పుడు అది కూడా చెప్పాలిగా, సిగ్గెందుకు లేదు చెప్పడానికి? ఇంత దిక్కుమాలిన వ్యవస్థ, ఇవన్నీ కల్వకుంట్ల డ్రామా కంపెనీ అధికారం పోతుందని అధికారం చేజిక్కించుకోవడం కోసం ఇవన్నీ డ్రామా. ఇలా నేను ఒకటి అడుగుతానా, హుజూరాబాద్ ఓడిపోతే ఏమన్నా సీఎం పదవి కోల్పోతారా అన్న వీళ్ళు? లేదు.
సీఎం పది ఓడిపోతారా? గంత భయం ఎందుకన్నా తాలిబన్లలాగా పడి టీఆర్ఎస్ లీడా? 10,000 మంది తిరుగుతారు ఎందుకన్నా భయం? 600 కోట్లు అప్పుడే ఖర్చు చేసినాం ఎందుకన్నా భయం? ఓ ఈటలాంజరేమన్నా సీఎం ఇడా? హుజరాబాద్ రాష్ట్రమే అనౌన్స్ చేసిండు. ఇంకొక సందర్భం కొంత సమయంలో అసలు హుజరాబాద్ వరకే సీఎంని పెడదాం అనేటట్టు చేసిండు. హుజరాబాద్ లో అసెంబ్లీ ఏర్పాటు చేశానా సమావేశాలు ఆయన పెడదాం అన్నట్టు ఆ ప్లాన్ చేసిండు. ఆయన ఎలక్షన్ తొందరగా వచ్చింది కాబట్టి ఆయన గంత భయం ఎందుకన్నా ఒక హుజరాబాద్ మీద. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, ఈ హుజరాబాద్ బిడ్డలు ఒకసారి ఆలోచించుకోవాలి. గెలిసిను గెలిస్తే, ఒకవేళ గెలిసిన గెలిస్తే ఏం చేస్తాడు? ఒక సిరిసిల్లకు, ఒక సిద్దిపేటకు, ఒక గజ్వేల్కు జీతగాళ్ళలాగా పనిచేస్తాడు. ఇక్కడ హుజరాబాద్ బిడ్డలు ఏడికి పోవాలి, ఏదైనా పని ఉంటే సిద్దిపేటకు పోయి హరీశ్రావు చెప్పు చేతల్లో నడవాలి, కేటీఆర్ చెప్పు చేతల్లో నడవాలి, కేసీఆర్ చెప్పు చేతల్లో నడవాలి. అదే రాజేంద్రనే గెలిస్తే రాజేంద్రనే మీ దగ్గరకు వస్తాడుగా మీ ఇంటింటికి. అదే రాజేంద్రన్న గెలిస్తే అందరు వెళ్ళి రాజేంద్రన్న డిమాండ్ చేస్తారు కదా. మీ ఆత్మగౌరవాన్ని సిద్దిపేటకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. హరీశ్రావు చెప్తుండే కదా, ఖచ్చితంగా ఇడని మీరు టీఆర్ఎస్ని గెలిపేయండి, నేను ఎమ్మెల్యే అయి పనిచేస్తా అంటాడు. అంటే వాళ్ళకు జీతగాడు కావాలన్నా? ఈ చుట్టుపక్కల అంతా జీతగాడు ఉండరు. పరకాల్లో జీతగాడు ఉండు, ఇక్కడ కరీంనగర్లో జీతగాడు ఉండు, వరంగల్కు జీతగాడు ఉండి, ఈ చుట్టుపక్కల హుజనాబాద్కు జిల్లా జీతగాడు ఉండి, ఈ జీతగాళ్ళు కావాలి వాళ్ళకు, ప్రశ్నించేటోడు కావద్దు. సో అందులోనే భాగంగా ఈ హుజరాబాద్ని కూడా వాళ్ళ తాకట్టు పెట్టుకోవాలి కలవకుండా కుటుంబానికి. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, వాళ్ళకి తెలుసు. ప్రజలారా, హుజరాబాదు నేను చివరికి ఒక విషయం చెప్తున్నా, ఇది ఇట కొంత ఇటమిటమైతే 1,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. రాజేందరన్న కొంచెం ఇటమిటమైతే ఇలా నిరుద్యోగులు లక్షల కళ్ళతో నోటిఫికేషన్కు ఎదురు చూస్తున్నారన్నా. మేము బ్రతకాలనా చావాలనా, బ్రతకాలనా చావాలని ఆలోచిస్తారు. నిరుద్యోగుల నిరుద్యోగుల బాధలు ఎవరిని చెప్పుకోలేని పరిస్థితి. ఒక్కొక్క బిడ్డలు, ఒక్కొక్క ఆడబిల్లలు ఉద్యోగం వస్తే మా అమ్మ నాన్న సాదుకుంటా, రూపాయి కూలినాలు చేసి పస్తులుండి మా అమ్మ నాన్న మాకు పైసలు పంపుతారు. నోటిఫికేషన్ వస్తే నా అమ్మ నాన్న సుఖంగా చదువుకోవాలని చెప్పేసి ఒక ఆడబిడ్డలు, మగపిల్లగాళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పెండ్లు కాలేని పరిస్థితి ఉన్నది. ఇంటికాడ సుతార పని చేసుకుంటారు కొంతమంది, కొంతమంది ఐకేపీ సెంటర్ ఒడ్లు మోస్తారు. ఈ పరిస్థితి కేసీఆర్ వల్ల రాలేదా? ఇలాంటి దుర్మార్గుని ఊడగొట్టాలి. ఊడగొడితేనే మేమందరం నిరుద్యోగులు అందరం బతుకుతాం. లేకపోతే ఇప్పటిదాకా అసెంబ్లీలో గట్టిగా అడిగేటోడు లేడు, గట్టిగా కేసీఆర్ని గద్దె దించి అడిగేటోడు లేదు, గల్లబెట్టి అడిగేటోడు లేడు, తాగుబోతు ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి అడిగేటోడు లేడు. రాజేందర్ అన్న గెలిస్తే అసెంబ్లీలో మా నిరుద్యోగులు గొంతుకు అవుతాడని చెప్పేసి నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు వేల కళ్ళతో ఎదురు చూస్తారు. ప్రజలారా, హుజరాబాద్ బిడ్డలారా, మీరు చైతన్యవంతులు వాళ్ళు, దయచేసి మా నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే మీరు రాజేంద్రన్న కోటేయండి. మీ నిరుద్యోగులను సంతోషంగా ఉండాలంటే మీరు రాజేంద్రన్న కోటేయండి. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే రాజేంద్రన్న కోటేయండి. ఒకవేళ మీ అందరి నిరుద్యోగులు అందరం ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకుంటే మీ ఇష్టం, టీఆర్ఎస్కి వేస్తారా ఇంకేం వేస్తారో ఆలోచించుకోండి. మా ప్రాణాలు, మా బాధలు, మా కష్టాలు ఈ హుజరాబాద్ ప్రజల మీద ఉన్నాయి కాబట్టి దయచేసి రాజేందర్ అన్నని 100,000 ఓట్లతో గెలిపించాలని మీ అందరికి కూడా కాళ్ళ పాదాభివందనం చేసి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బిడ్డ గెలిస్తే, మీ రాజేందర్ అన్న గెలిస్తే టైగర్ లాగా అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు. అదే టీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే ఈ మీ ఆత్మగౌరవాన్ని, మీ యొక్క ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి సిద్దిపేటలో తాకట పెడతారన్న. మీరు సిద్దిపేటకు టు హుజరాబాద్ కాళ్ళకు చెప్పలేసుకొని నడవాల్సి వస్తుంది కాబట్టి ఇది మీకు సంబంధించిన ఆత్మగౌరవం, ఇది మీకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి దయచేసి మీరు ఆలోచించాలి. ఇంకొక విషయం చివరిగా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారని ఆంధ్రని తరిపి కొట్టినాం. ఇవాళ హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ని, రంగారెడ్డిలో వచ్చే ఇన్కమ్ని, ఇక్కడ వచ్చే తెలంగాణ రాష్ట్రంగా వచ్చిన ఇన్కమ్ని మొత్తం కూడా సిద్దిపేటకు తరలిస్తారు, లేదంటే గజ్వేల్కి తరలిస్తారు, లేదంటే సిరిసిల్లకు తరలిస్తారు. మరి నా నియోజకవర్గం కూడా తెలంగాణలో ఉన్నదిగా, కరీంనగర్లో ఉన్నదిగా అని చెప్పిన రాజేందర్ మాత్రం పార్టీ ద్రోహి అయిపోతాడా? ఎవడెబ్బా సుద్దది మీ అజయ్ జాగిరా? ఏం సామాన్యుడు సీఎం కావద్దా? కల్వకుంట్లో వాళ్ళకి ఏమైనా పట్టా భూమి ఇది ఏమైనా సీఎం పది? హరీశ్రావు ఏమంటాడు? హరీశ్రావు రాజేందర్ గారు సీఎం పది ఆశించిండ్రు. నువ్వు కదనయ్యా 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రాజేంద్రన్న కాళ్ళ మీద పడ్డది నువ్వు నన్ను సీఎం చేయన్నాని. అంటే నువ్వు సీఎం కావచ్చు కానీ తెలంగాణలో కలవకుంటా వాళ్ళ ఇంటి జా ఇదన్న పట్టా భూములా సీఎం పదవులు?
మీ ఒక్కరే సీఎం కావాలనా? మీరు ఒక్కరే మంత్రులు కావాలనా? ఇది రాజేంద్రన అయితే తప్ప హుజూరాబాద్ ప్రజలారా ఆలోచించుకోండి. ఒకవేళ ఆ రోజు ఆయన అనుకుంటే మాత్రం ఆయన ఒకవేళ సీఎం అయితే మీకు హుజూరాబాద్ నష్టం ఉంటుందా? ఇవన్నీ మాయ మాటల్ని నమ్మొద్దు, ఆగమాగం కావద్దు. ఈ తాలిబాన్లు టీఆర్ఎస్ వాళ్ళు నమ్మితే మాత్రం మీరు సర్వనాశనం అవుతారనే విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి.